రాయలసీమ జిల్లాలో వరద ముప్పు నుంచి తేరుకోక ముందే అల్పపీడనం రూపంలో మరో ఖండం వెంటాడుతుంది. ఈ నెల 29 నాటికి దక్షిణ అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు. 26న ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు. 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలతో పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కురవచ్చని అంచనా. 27న ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పన్నున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల పడనున్నాయి. 28న రాష్ట్రమంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.